బళ్ళు అలాగా సౌజన్యంగా రావు. మాది గుంటూరు, నేను గుంటూరు అనే కానీ ఆయిచా శిరీష నేను అంటే ఇంకా డిపిఆర్ ప్రిపరేషన్ లో కూడా ఉన్నాను నేను. అది అడిగి లేదు ముందు అసలు ఒకసారి ప్రిలిమినరీగా అనుకుంటే ఏంటి అనేది ప్లాన్. మొన్న మా జిల్లాలో నాకు చేసినంత చేయలేదు. అదే విధంగా రాముని వదిలేశారు, అందరిని వదిలేశారు. నేను ఇప్పుడు అంత మనసు విభాగాలు ఉంటాను, ఫోర్ డేస్ ఉంటాను. సరేనా నేను కొమ్మల దగ్గర నుంచి రూట్ కదా అంటే అందుకే మీద రివర్స్ పాలన ఎవరు పెట్టాడో వాడు పట్టుకోకుండా అని అది ఖచ్చితంగా వీళ్ళ సాయి లోపల కూడా అదే చెప్పాము మీడియా ముందు అంతా. అసలు తయారు చేసింది వాళ్ళ కార్యకర్తలు, కంప్లైంట్ ఇచ్చింది మళ్ళీ వాళ్ళ కార్యకర్తలే. మా ఐపీ అడ్రస్ పట్టుకొని అదేం లేదు, ఒక జిరాక్స్ పేపర్ మీద ఫేస్బుక్ ట్విట్టర్ అకౌంట్ నా పేరు ఫోటో కనపడుతుంది, కింద యాడ్ చేశారు మన ఫోటో గ్రిడ్ యాప్ అయితే మనం ప్రింట్ తీయొచ్చు మనది. దాని ఆధారం కేసు పెట్టాము ఇద్దరు. మన మీద కేసు పెట్టడానికి వాళ్ళకి ఏమి దొరకక్కర్లే, అవతల అన్ని రీజన్స్ ఇచ్చారు. అందరూ ఆయన ఏదో పుల్ల మజీద్ అన్నారు కదా, మరి అంత అభివృద్ధి చేసిన ఈ రెండు జిల్లాల్లో కూడా ఆయన గెలిపించలేదు. మా ఫ్యామిలీలోనే చాలా మంది అంటే వాళ్ళకి ఇంకేదో ఎక్స్పెక్టేషన్ ఏదో అవుతుంది అండి. మా ఫ్యామిలీలో వేస్తే వినడానికే అనిపించింది. చాలాసేపు లాయర్ తో వెయిట్ చేసి ఫైవ్ 36 వెయిట్ చేసాం సీడీ తీసుకోవడం. మళ్ళీ లాయర్లు వెళ్ళిపోయిన తర్వాత పోస్ట్ చేసాం డీజీపీ ఆఫీస్ కి. 5 లెటర్లు అన్ని లెటర్స్ తెలియలేని డీజీపీ ఆఫీస్ కొన్ని లెటర్స్ అన్ని ఆగిపోయినాయి. పోస్ట్ మంగళగిరి పోస్ట్ ఆఫీస్ అదే ఇలా తీసుకుంటే మళ్ళీ వాళ్ళు అంత చేస్తున్నారు, దానికి ఇమీడియట్ గా ఈక్వల్ రియాక్షన్ మన పార్టీ వైపు చెప్పండి. చెప్పండి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలోని ప్రశ్నించాడను లేదా ఇతర ఆరోపణలతో సిఐడి వారు తీసుకువెళ్లి ఇబ్బంది పెట్టిన మాట మీరందరూ తెలిసిందే. ఈరోజు ఎంత జరిగినా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని కుటుంబ సభ్యులు గాని ఎక్కడా భయపడటం లేదు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రభుత్వం గాని ఎవరు గాని ఏదన్నా ఇబ్బంది పెట్టినా అప్రజాస్వామికంగా చేసినా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ మొదటిసారి ఈరోజు ప్రభుత్వం చేతుల్లో కీలు బొమ్మలుగా మారుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ గాని ముఖ్యంగా ఎంతో అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉండవలసిన సిఐడి డిపార్ట్మెంట్ గాని ఈరోజు వారి చేతులు కీలు బొమ్మలుగా మారి ప్రశ్నించే వారిని ముఖ్యంగా ప్రతిపక్షం అయిన తెలుగుదేశంలోని యువత టీఎంఎస్ ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేయడం ఎంతవరకు సబబో రాష్ట్రంలోని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని కోరుకుంటూ, మరి ఈరోజు సాయికి ఇబ్బంది కలిగింది, రేపు ఇంకొకరికి ఇబ్బంది కలుగుతుంది, ఎవరికి కలిగినా కూడా ప్రతి ఒక్కరం అందరికి అందరం తోడుగా కలిపి ఎదుర్కొంటామని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు సోదరుడి సాయిని పలకరించడానికి వచ్చాను. ఇలాంటివి ఎన్ని ఇబ్బంది పెట్టినా తెలుగుదేశం సైనికులు కానీ సైన్యం కానీ వెనక్కి వెళ్లేది లేదు, ప్రతి ఒక్కరు అందరికి తోడుగా ముందు కలుస్తామని చెప్తూ ఇలాంటివి మానుకుంటే ప్రజాస్వామ్యంలోని బాగుంటుందని సిఐడి డిపార్ట్మెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒకసారి ఆలోచన చేయమని కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలోని ప్రశ్నించాడను లేదా ఇతర ఆరోపణలతో సిఐడి వారు తీసుకువెళ్లి ఇబ్బంది పెట్టిన మాట మీరందరూ తెలిసిందే. ఈరోజు ఎంత జరిగినా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీ
కార్యకర్తలు గాని కుటుంబ సభ్యులు గాని ఎక్కడా భయపడటం లేదు ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఉన్నాము ప్రభుత్వం గాని ఎవరు గాని ఏదైనా ఇబ్బంది పెట్టిన అప్రజాస్వామికంగా చేసిన ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కానీ మొదటిసారి ఈ రోజు ప్రభుత్వం చేతుల్లో కీలు బొమ్మలుగా మారుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ గాని ముఖ్యంగా ఎంతో అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉండవలసిన సిఐడి డిపార్ట్మెంట్ గాని ఈ రోజు వారి చేతుల్లో కీలు బొమ్మలుగా మారి ప్రశ్నించే వారిని ముఖ్యంగా ప్రతిపక్షమైన తెలుగుదేశంలోని యువత టీఎన్ఎస్ ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేయడం ఎంతవరకు సబబో రాష్ట్రంలోని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని కోరుకుంటూ మరి ఈరోజు సాయికి ఇబ్బంది కలిగింది రేపు ఇంకొకరికి ఇబ్బంది కలుగుతుంది ఎవరికి కలిగినా కూడా ప్రతి ఒక్కరం అందరి తండ్రులను తోడుగా కలిపి ఎదుర్కొంటామని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు సోదరుడు సాయిని కల్పించడానికి వచ్చాను. ఇలాంటివి ఎన్ని ఇబ్బంది పెట్టినా తెలుగుదేశం సైనికులు కానీ సైన్యం కానీ వెనక్కి వెళ్లేది లేదు. ప్రతి ఒక్కరు అందరికీ తోడుగా ముందు కలుస్తామని చెప్తూ ఇలాంటివి మానుకుంటే ప్రజాస్వామ్యంలోని బాగుంటుందని సిఐడి డిపార్ట్మెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒకసారి ఆలోచన చేయమని కోరుకుంటున్నాను.